అక్రమ మద్యంపై కమ్మదూరు పోలీసులు ఉక్కుపాదం మోపారు. అక్రమ కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురిని కమ్మదూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తిమ్మాపురం మోబగానపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో కర్ణాటక మద్యం ప్యాకెట్లను తరలిస్తున్న ముగ్గురిని కమ్మదూరు ఎస్ఐ గౌస్పేర సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 90 మిల్లీమీటర్ల సామర్థ్యం గల 856 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్లు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. అక్రమ కర్ణాటక మద్యంపై పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారం అందిన వెంటనే స్పందిస్తూ కర్ణాటక మద్యాన్ని నివారించడానికి కమ్మదూరు పోలీసులు తగు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కలందరి సమాచార బులెటిన్స్ మీ మొబైల్లో రావడానికి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.